ఇప్పుడు నీ కోసం మనస్ఫూర్తిగా ఆస్తి పంపకం ఆపేస్తానమ్మా. ఎంత కాదనుకున్న విశ్వనాథం నీ పెద్ద కొడుకు, అతని అంగీకారం లేకుండా ఈ ఆస్తి పంపకాలు జరగవు. అందుకు కోర్టు ఒప్పుకోదు. మాట్లాడితే కోర్టు అంటావేమిట్రా? ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు కోర్టుకి? నీ మనవరాలు కృష్ణ. ఇదంతా ఆ పిల్ల ప్రేమతో చేసింది అనుకుంటున్నావా? కాదు, నా మీద పగతో చేసింది, నన్ను సాధించాలని చేసింది, నా మాట నెగ్గకూడదని చేసింది. నిజమే బావా, కష్టమో నష్టమో నా నాస్తి పంచడానికి ఒప్పుకున్నారు. కానీ కృష్ణ ఎంత పని చేస్తుందని నేను అనుకోలేదు. ఆస్తి పంపకం అన్న ఆలోచన రావడమే మీ నాన్న గొప్ప, దాన్ని కూడా చెడగొట్టింది ఆ కృష్ణ. ఇంట్లో వాళ్ళంతా ఇండియా వరల్డ్ కప్ గెలిచినంత ఆనందపడిపోతున్నారు. ఇదిగా మనమే మూడు ముక్కలాటలో మొత్తం దెబ్బ పెట్టుకున్న వాళ్ళగా బాధపడుతూ కూర్చున్నాం. ఆ కృష్ణ ఒక్క మాటతో చేతికొచ్చిన ఆస్తి పత్రాలను చెక్కబిరువాలో పెట్టేలా చేసింది. బామర్ది, ఆ కృష్ణని మాత్రం వదలకూడదు. ఎవరా కృష్ణ? చెప్పండి బాబాయ్ గారు, ఎవరా కృష్ణ? ఆ మహానుభావురాలు గురించి ఎందుకు అడుగుతావులే? ఆ చిత్తాపురాన్ని బాగు చేయడానికి అమెరికా నుండి కంకణం కట్టుకుని ఇక్కడికి వచ్చింది. ఇందాక లాయర్ మాటల్లో అర్థమైంది, తాతయ్యకి ఇంకో కొడుకున్నాడా? అవునా మరి, అమెరికాలో ఉంటాడు. రాఘవన్నయ్య కన్నా పెద్ద, నాన్న ఇష్టాన్ని కాదని తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. ఆయన కూతురే ఈ కృష్ణ. ఇప్పుడు తను ఎక్కడుంటుంది? మొన్నటిదాకా ఇక్కడే ఉండేది, కాకపోతే ఇంట్లో వాళ్ళ మనసుల్ని ఊరి కట్టుబాట్లను పాడు చేస్తుందని మా మావి గారికి ఎంటేశారు. ఇప్పుడు ఆ సుధ ఇంట్లో ఉంటుంది. సుధ అంటే ఇంటికొచ్చి గొడవ చేసింది ఆవిడేనా? ఆవిడే బాబు. ఆ సుధ కృష్ణ ఇద్దరు తోడై మా ప్రాణాలు తోడేస్తున్నారు. అవును, కృష్ణ ఆవిడింటికి ఎందుకు వెళ్ళింది? ఈ ఊర్లో నాన్నగారి మాట కాదని ఎవరూ కృష్ణకు ఆశ్రయం ఇవ్వరు, ఒక్క సుధ తప్ప. ఓ, అందుకే ఆ ఇంట్లో చేరిందా? ఇప్పుడు ఏం చేయాలా మార్? కంగారు పడకండి మావయ్య గారు, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కొన్ని వెంటనే పరిష్కారం అవుతాయి, కొన్నింటికి టైం పడుతుంది. హలో, ఆ రాక్షసు గురించి నీకింకా సరిగ్గా తెలీదు. అన్ని రకాలుగా ఆలోచించి మనకంటే అడ్వాన్స్గా ఉంటుంది, దాన్ని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఆవిడేలా ట్విస్ట్ ఇస్తుందని మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేశామా? పిక్చర్లోకి రాకుండానే పిచ్ ఎక్కిస్తుంది. అదే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యిందనుకో, ఆస్తి సంగతి దేవుడెరుగు, అడుక్కోడానికి చేతికి చెప్ప కూడా దక్కదు. అక్కడ దాకా వస్తే నేను ఊరుకొని బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తిలో నా వాట నాకు దక్కాల్సిందే. అవసరమైతే కోర్టు దాకా వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. బావమరిది బలంగానే ఉన్నాడు, కానీ బలగమే ఎగెనెస్ట్గా ఉంది. ఏంటమ్మా ప్రాబ్లం, ఎలా సాల్వ్ చేద్దామంటా? నేనేం చేయగలను బాబాయ్ గారు, ఇది మీ ఇంటి సమస్య, సలహా ఇవ్వడం తప్ప నేనేం చేయగలను చెప్పండి. వారిని పాసుకోవాలా? ఇప్పుడు మాత్రం సలహా కాక ఇంకేమడిగానా? ఏదో స్విస్ బ్యాంక్లో అమౌంట్ ఇమ్మన్నట్టు. ఏందిరా బాబు ఇది, ఎవరిని నమ్ముకున్నా నా పరిస్థితి ఇలా అయిపోయింది. ప్యాకకు డబ్బులు లేవు. అమ్మా కళ్యాణి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, కొంచెం ప్రశాంతంగా ఉండు. నువ్వు లాయర్ గారికి చెప్పావు కదా, ఆయన లీగల్గా ఏదో ఒక మెలిక పెట్టి ఆస్తి పంపకాలు ఆపుతారులే. ఏంటో ఆంటీ, అక్కడేం జరిగిందో తెలిస్తే గాని నా మనసు కుదుట పడేలా లేదు. తాతయ్య ముండి పట్టు గురించి మీకు తెలియదేముంది? ఆయన పంపకాలు ఆపుతాడన్న గ్యారంటీ లేదు.
లాయర్ తాతే ఫోన్ చేస్తున్నారంటే మాట్లాడు కళ్యాణి, నాకు టెన్షన్ గానే ఉంది. తాతయ్య ఏమైంది? తాతయ్య ఏమైందంటే ఏం చెప్పనమ్మా, మీ తాతయ్యని వారించి ఆస్తి పంపకాలు ఆపేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందనుకో. అంటే తాతయ్య పంపకాలు ఆపేశారనమాట? థాంక్యూ తాతయ్య, థాంక్యూ వెరీ మచ్. ఆపింది మీ తాతయ్య గారు కృష్ణ, నువ్వు. లేదు తాతయ్య, మీరు నాకు సపోర్ట్ చేయకుంటే ఇది జరిగేదే కాదు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను తాతయ్య, జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఇందులో నేను చేసిందే ఉందమ్మా, ఆ కుటుంబం విడిపోకూడదని మంచి మనసుతో ఆలోచించింది నువ్వు. నీ మంచితనమే నిన్ను గెలిపిస్తుంది కృష్ణ, అదే నిన్ను శివరామకృష్ణకి దగ్గర చేస్తుంది. నువ్వేం దిగులు పడకమ్మా, ఉంటానమ్మా. తాతయ్య. ఏమిటమ్మా? మీరు నా మాట విని ఆస్తి పంపకం ఆపినందుకు తాతయ్య మిమ్మల్ని ఏమీ అనలేదా? అనకుండా ఎలా ఉంటాడమ్మా, అన్నాడు. కానీ నాకన్నా ఎక్కువగా నీమీదే మండిపడుతున్నాడు. ఆస్తి పంచడం తప్పనిసరి పరిస్థితుల్లో, అది జరగకుండా ఉన్నందుకు సంతోషించాల్సింది పోయి నువ్వు కావాలనే వాడి మాట నెగ్గకూడదనే ఇదంతా నువ్వు చేశావని అనుకుంటున్నాడే కాని నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. వాడెప్పటికి మారుతాడో ఏమిటో. పోనీలేండి తాతయ్య, ఆయన నన్ను ఎన్ననుకున్నా పర్వాలేదు, వాళ్ళు మాత్రం విడిపోకుండా ఉంటే చాలు. అది నువ్వు ఉండగా జరగదు కృష్ణ, కాకపోతే వాళ్లను విడిపోకుండా ఆపి నువ్వు ఎప్పుడు వాళ్లతో ఆనందంగా ఉంటావో అనేదే నా బాధ. ఆ రోజు తప్పకుండా వస్తుంది తాతయ్య, ఉంటాను. సరే అమ్మా, ఉంటాను. ఆస్తి పంచడం ఆగిపోయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది కృష్ణ. చెప్పానా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందని? హలో, అది చెప్పింది నేనమ్మా. అలా అయితే నేను కూడా చెప్పాను కూల్గా ఉండమని. కూల్గా ఉండమని నువ్వు చెప్పేదేంట్రా? ఆల్రెడీ ఏసీ ఆన్లోనే ఉంది, నువ్వు చెప్పినా చెప్పకపోయినా కూల్గానే ఉంటుంది. అబ్బా, ఏదో పొరపాటున నన్ను వదిలేయండి. సరే, మీరే చెప్పారు, మీరు చెప్పడం వల్లే కళ్యాణి హ్యాపీగా ఉంది. ఓకేనా? ఓకే అంటే కుదరదు, సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అవునవును, ఇది మా ఇంటి ఆచారం. ఆచారం మాత్రమే కాదు, సిచ్యువేషన్ కూడా డిమాండ్ చేస్తుంది. ఏంటి కళ్యాణి, ఈ హ్యాపీ మూడ్ లో పార్టీ చేసుకుందామా? దానికి ఇంకా టైం ఉంది కృష్ణ. పచ్చని సంసారంలో ఇంత చిచ్చు కలగడానికి కారణం ఆమర్. ముందు వాణ్ణి ఆ ఇంటి నుండి బయటకు పంపిస్తే గాని ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవ్వదు. ఆ అమర్ని బయటకు పంపించాలని నువ్వు అనుకుంటున్నావు అంతేగా? ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. ఎలా అంటీ? కళ్యాణి అనుకుందిగా కృష్ణ, తను ఏమనుకుంటే అది జరుగుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అవును, కళ్యాణి సంకల్పానికి తిరుగుండదు, ఏదో ఒక రకంగా అమర్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. అది ఎలా? కంగారు పడకు కృష్ణ, దానికి ఆల్రెడీ ప్లాన్ ఫిక్స్ అయింది. ఏంటి చాలా నీరసంగా కనబడుతున్నావు, ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి ఏదైనా టెన్షన్ పడుతున్నావా?
నువ్వు బాధపడటంలో అర్థముంది, కానీ మీ నాన్న ఆవేశంలోనే అర్థం లేదనిపిస్తోంది. అయినా చిన్నమామయ్య గారు అడిగిన దాంట్లో తప్పేముంది పాపం? బిజినెస్ చేయడానికి డబ్బు అడిగాడు అంతేగా, ఇచ్చేస్తే పోయేదానికి ఇంత దూరం తీసుకురావడం అవసరమా? అవునమ్మ, నాకు నాన్నది తప్పనిపించింది. చాలా చిన్న విషయం, కానీ పెద్ద చేసి గొడవ పడేంత వరకు వెళ్లారు. పర్వాలేదే, ఫస్ట్ టైం మన ఆలోచనలు కలిసినట్టున్నాయి. నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు రూప. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి రూప, కొంచెం కొత్తగా కనిపిస్తున్నావు, ఏదైనా గేమ్ ప్లాన్ చేస్తున్నావా? అదేంటమ్మర్ అంత మాట అన్నా? ఏమీ లేదు, ఫస్ట్ టైం నీలో నా మీద పాజిటివ్ ఫీలింగ్ కనిపిస్తుంటేను సడన్ గా ఇంత చేంజ్ నీలో చూస్తుంటే కొంచెం డౌట్ వచ్చింది. నీకు డౌట్ రావడంలో తప్పలేదమ్మర్. నిన్నటి వరకు నిన్ను ఎలా ఏడ్పించాలా, ఎలా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని ఆలోచించేదాన్ని, కానీ అది తప్పు అని అర్థమైంది. నిన్నంతా మన గురించి ఆలోచించానమ్మర్. మనం ఎందుకు శత్రువులా ఉంటున్నామన్న ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నేను సుందర్ని ఇష్టపడుతున్నాను, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళం కరెక్ట్ గానే ఉన్నాం. మరింకెందుకు మన మధ్య డిస్టర్బెన్స్? చూడమ్మర్, ఇప్పుడు నేను చాలా క్లియర్ గా ఉన్నాను. ఒకవేళ సుందర్ని మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదే అనుకో, అప్పుడు నాకు రెండే ఆప్షన్స్. ఒకటి సుందర్తో లేచిపోవడం, రెండోది తల వంచుకొని నీతో తాళి కట్టించుకోవడం. పారిపోయే ధైర్యం గాని ఇంట్లో వాళ్ళని వదులుండే సాహసం గాని నేను చేయలేనమ్మర్. అందుకే డిసైడ్ అయ్యాను. ఏం డిసైడ్ అయ్యావు? అదే అమ్మర్, నీతో పెళ్లికి సిద్ధమయ్యే పరిస్థితే వస్తే ఇప్పుడు నీతో గొడవ పడుతూ కూర్చుంటే ఎలా? అందుకే నీతో క్లోజ్ గా మూవ్ అయ్యి ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ ఫ్రెండ్షిప్పా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? కంగారు పడకమ్మర్, నేను చెప్పేది విను. నేను సుందర్తో ఎంత క్లోజ్ గా ఉంటానో ఇకపై నీతో కూడా అంతే క్లోజ్ గా ఉంటాను. ఏమో, నీతో చేసే ఈ ఫ్రెండ్షిప్ ఫ్యూచర్ లో లవ్ గా మారచ్చేమో. ఏంటమ్మర్, నీకు నా మాటలు వింతగా అనిపిస్తున్నాయా? నేను ఈ కాలం ఆడపిల్లనమ్మర్. నాకు లవ్తో పాటు నా లైఫ్కి సెక్యూరిటీ కూడా ఇంపార్టెంటే. నువ్వేం చేసినా నన్ను పొందటానికి చేస్తున్నావని తెలుసు. అందులో నా మీద నీకు ఎంత ఇష్టం ఉందో తెలుస్తుంది. నువ్వు ఆస్తి కావాలన్నప్పుడు నిన్ను అపార్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నేను నా లైఫ్ సెక్యూర్డ్గా ఉండాలని ఎలా ఆలోచించానో. నువ్వు కూడా అలాగే నీ లైఫ్ సెక్యూరిటీ గురించి ఆలోచించుంటావుగా. సో నీ ఆలోచనలో తప్పు లేదు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను కాబట్టి నువ్వు నాకు నెగిటివ్గా కనిపించావు. ఐ హోప్ యు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. హే రూపా. అమ్మా, ఏంటిది? నువ్వు ఇలాంటి వాడవని అనుకోలేదు.
మొదట్లో నిన్ను ఇష్టపడకపోయినా తర్వాత నీతో చనువు పెంచుకోవాలని నీతో క్లోజ్ గా మూవ్ అవుదామని అనుకున్నాను. కానీ నువ్వు దాన్ని అపార్థం చేసుకున్నా. ప్లీజ్ అమర్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఇంకెప్పుడు ఇలా చేయకు ప్లీజ్. నచ్చవు. పాపం, ఇంత రియాక్షన్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసుండవు కదా. పూరా అమర్, సుందర్ని మర్చిపోయి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తానని ఎలా అనుకున్నా? ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్. అమ్మని కాఫీ తెమ్మని చెప్పింది నేనే. నీకోసం నేను రెడీ చేసిన స్కిట్ కరెక్ట్ గా అమ్మొచ్చే టైంకి కంప్లీట్ చేస్తానో లేదో అని నాకు కొంచెం టెన్షన్ గానే ఉండింది. బట్ టార్గెట్ కంప్లీట్ చేశాను. ఇప్పటికైనా అర్థమైందా ఈ రూపతో పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో. ఈ డ్రామాని నేను ఇంకొంచెం ఎక్కువ చేసుంటే చేయి పట్టుకోవడమే కాదు నడుం మీద కూడా చెయ్యేసావని చెప్పుంటే నీకు నువ్వుగా వెళ్ళిపోవాలని కాన్సెప్ట్ లేకుండా నేను మెడబెట్టుకుని బయటకు గింటుతారు. తెలివైన వాడివి, అంత దూరం తెచ్చుకోకు. మర్యాదగా ఇల్లొదిలి వెళ్ళిపో, లేదంటే కాబోయే అల్లుడని గౌరవంగా చూసిన వాళ్లే కాండ్రించి ఉమ్మేసేలా చేస్తాను. జాగ్రత్త. చెప్పు రూపా. థ్యాంక్స్ అక్క. దేనికి? నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయినందుకు. నాకు చాలా హ్యాపీగా ఉందక్క, మన ప్లాన్ సక్సెస్ అయినట్టే. అంతా నువ్వు చెప్పినట్టే చేశాను. ఆ అమ్మర్ గారితో ఒక ఆట ఆడుకున్నాను. అవును, అతనికేం డౌట్ రాలేదా? మొదట వచ్చింది కానీ నా యాక్టింగ్తో వాణ్ణి పడగొట్టేశాను. పాపం పిచ్చదవా, నేను నిజంగానే తన మీదున్న అభిప్రాయాన్ని మార్చుకున్నాననుకొని తెగ సంబరపడిపోయాడు. కాని మన స్కెచ్ ఏంటో అర్థమయ్యాక బుర్ర తిరిగిపోయింది వాడికి. అమ్మ ముందు తల్లెత్తుకోలేకపోయాడు తెలుసా? అప్పుడు వాడి ఫేస్ చూడాలి, కరెంట్ షాక్ కొట్టిన కాకిలా తయారైంది. అమ్మ ఒక్క మాట కూడా అనలేదు కాని వాడిని చూసిన చూపును బట్టి అర్థమైంది ఇన్నాళ్లు వాడి మీదున్న ఇంప్రెషన్ ఇమీడియట్ గా మారిపోయింది. అప్పుడు వాడి ఫేస్ కూడా మారిపోయింది. అలాంటి వాళ్లకి వాళ్ల రూట్లోనే వెళ్లి గుణపాఠం చెప్పడమే కరెక్ట్ రూపా. అందుకే నిన్ను అలా చేయమన్నాను.
ఇక వాడు నీ జోలికి రాడు. అవునక్క, వాణ్ణి చూస్తేనే తెలుస్తుంది మనం ఇచ్చిన షాక్ కి వాడు భయంతో పారిపోతాడని. సడన్ గా నేను ప్లేట్ పిరాయించేసరికి వాళ్ళు వణుకు పుట్టింది. అమ్మ ముందా సిచ్యువేషన్ లో ఇరికిచ్చేసరికి వాడి కొళ్ళంతా చెమటలు పట్టాయి. వాడిక్కడుండి ఇంకేం చేయలేడక్క. నాకు తెలిసి రేపో ఎల్లుండో బ్యాగ్ సర్దేస్తాడు. అదే కదా రూప మనకు కావాల్సింది. ఇకపై వాడు నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఇన్నాళ్ళు వాడు ఏం చేసినా నువ్వు ఏమీ అనలేవన్న ధీమాతో రెచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు రివర్స్ లో గేమ్స్ ప్లే చేస్తున్నావని తెలిసింది కాబట్టి వాడు వెనక్కి తగ్గి తీరుతాడు. లేకపోతే వాడికి మంచిది కాదన్న విషయం ఈ పాటికే అర్థమై ఉంటుంది. సో ఇక నీకు వాడితో ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉందక్క. ఇన్నాళ్ళు వాడి నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచించాను. ఇప్పుడు నా నుండి ఎలా తప్పించుకోవాలని ఆ అమర్గాడు ఆలోచించేలా చేయగలిగాను. నేనిదంతా చేయగలిగింది నీ వల్లే అక్క. నువ్వు ఈ ఐడియా ఇచ్చుండకపోతే నేను వాడికి భయపడుతూనే ఉండాల్సి వచ్చేది. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేశావు. నువ్వు హ్యాపీగా ఉన్నావు, నాకు అది చాలు రూపా. నీతో చాలా మాట్లాడాలని ఉందక్క, కానీ తెలుసుగా ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఉంటానక్క, బాయ్. పర్వాలేదు రూపా, బాయ్.